రీసెంట్గా నేను లైవ్ చేస్తున్నాను అండ్ అలాగే రెగ్యులర్గా వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను. సో చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎవరెవరైతే ఏమేమి క్వశ్చన్స్ అడిగారో వాటి అన్నింటిని నేను రాసుకున్నాను. ఈ వీడియోలో నేను వాటిని క్వశ్చన్ అండ్ ఆన్సర్ చేయబోతున్నాను. క్యూ అండ్ ఏ చేయడానికి నేను మా పొలం వచ్చాను. లొకేషన్ చూడండి ఎలా ఉందో అసలు. ఫస్ట్ క్వశ్చన్, నీ పేరేంటి? మా నా పేరేంది? మా నా పేరేంది? మామూలుగా నా పేరేం పెట్టావు? సాయి తేజ. దాన్ని నేనేం పెట్టా? చానా చానా గంగాసాయి అని పెట్టాను. చాలా మంది అసలు గంగాసాయి అని ఎందుకు పెట్టుకున్నావు అని అడుగుతున్నారు. అంపేర్ అని చెప్పొచ్చు కదా. అర్థమైందా? నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. సో ఈవిడే మా అమ్మ. మా అమ్మ పేరుని నేను నా ఛానల్గా నా ఫ్రెండ్లో పెట్టుకున్నా. నా వాట్సాప్ కానీ నా ఇన్స్టాకి కానీ టోటల్గా అన్ని అకౌంట్స్లో నా పేరు గంగాసాయి అని స్టార్ట్ అవుతుంది మా అమ్మ. మళ్ళీ మనోళ్ళందరూ అడిగే సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఎక్కువగా అడిగే క్వశ్చను, మీరు ఎక్కడి నుంచి? నేను ఆంధ్రప్రదేశ్ నుంచి. ఆంధ్రప్రదేశ్లో తెనాలి, బాపట్ల జిల్లా, తెనాలి దగ్గర మా ఊరు వేమూరు అనేది. చాలామందికి మా ఊరు పేరు తెలియదు కాబట్టి నేను తెనాలి అని చెప్తాను. అండ్ రెగ్యులర్గా నన్ను మీరు అడిగే ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీరేం చదువుకున్నారు, ఇంజనీరింగా డిగ్రీయా అని అడుగుతున్నారు. నేను చదివింది డిగ్రీ అండి. నేను చదివింది తెనాల్లోనే. నేను చిన్నప్పటి నుంచి మొత్తం తెనాల్లోనే చదివాను. నేను చదివిన డిగ్రీ కాలేజ్ పేరు కూడా ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ తెనాలి. మీరేం జాబ్ చేస్తున్నారు? ఎట్ ప్రజెంట్ నేనేం జాబ్ చేయటం లేదండి, ఫుల్ టైమ్ యూట్యూబర్ని. మన వీడియోస్ మీరు నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టండి. వీలైతే నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది చాలా వరకు. ఇంకో క్వశ్చన్ మీరు అడిగేది, మీరు మ్యారీడా? కాదండి, మ్యారీడ్ కాదు. మరి అంత పెద్ద కనబడుతున్నానా? అవును, ఇక్కడ వాతావరణం మాత్రం బాగుంది. పొలానా? చల్లగా క్వశ్చన్లో పార్టీ చేసుకుంటూ ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఏమంటే ఏమో, ఇప్పుడు కొత్త వాళ్ళు వ్యవసాయం చేయొచ్చా? కొత్త చేయొచ్చా? లాభాలు వస్తాయా? బంగారం వెళ్ళి కౌలు పొలాలు వేసుకునే వాళ్ళు, కౌలు పొలాలు వేసుకునే వాళ్ళు అంటే మరి రేటు పెంచు అన్నారు కానీ అంత దీంతో అయిపోతుంది కదా. సొంత పొలాలు కలిగితే వేసుకోవచ్చు, సొంత పొలాలు అయితే వేసుకోవచ్చు. కానీ కౌలు పొలాలు అంటే వాళ్ళు చెప్పినంత అన్నారు, ఎండలు వస్తున్నాయిగా. మరి కౌలు గిట్టుతో గిట్టదో ఈ సంవత్సరం ఏటానే ఏమన్నా వానలు గుర్తాయి, 7 వానలు వస్తారు కదా. అంటే మీరు వీడియోస్ దేంట్లో ఎడిట్ చేస్తారని నేను నా వీడియోస్ అన్ని కెన్ మాస్టర్, ఈ మధ్య విఎన్ వీడియో ఎడిటర్ వాడుతున్నాను. ఈ రెండు వీడియో ఎడిటర్ యాప్స్ బాగున్నాయి. కెన్ మాస్టర్లో నాకు ఎందుకో కెమెరా క్లారిటీ తగ్గుతుంది అనిపిస్తుంది, కానీ ఎడిటింగ్ ఈజీ అయితే కెన్ మాస్టర్లో ఎడిట్ ఈజీగా చేసుకోవచ్చు. ఈ రెండు మొబైల్స్లో ఉంటాయి, ఐఓఎస్ అండ్ ప్లే స్టోర్లో ఈ రెండిట్లో అవైలబుల్గా ఉంటాయి. లేదు మీరు మోడ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటే అది మీ ఇష్టం. ఇంకొంతమంది అడుగుతున్నారు ఈ మధ్య, నేను నా మొబైల్ నెంబర్ ఇమ్మని. నా మొబైల్ నెంబర్ కాదు, నేను నా ఇన్స్టా ఐడి ఇస్తాను, దాంట్లో మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. నా ఇన్స్టా ఐడి వచ్చేసి గంగాసాయి 98. నేను కన్ఫామ్గా మీకు రిప్లై ఇస్తాను. ఒకసారి ఫాలో కొట్టేసి ఇక్కడ కూడా నాకు మెయిల్ మెసేజ్ పెట్టండి, మీరు ఏం కావాలి అనేసి. అంటే చాలామంది ఏంటంటే వీడియో యూట్యూబ్ ఛానల్ కోసం అడుగుతారు చాలామంది, ఎలా చేయాలి ఎలా అని. నేను ఖచ్చితంగా వీడియో హెల్ప్ చేస్తాను. ఒకవేళ మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా నాకు ఇన్స్టాగ్రామ్లో త్రూ మెసేజ్ పెట్టండి. ఈ లవ్ స్టోరీ చెప్పండి బ్రో అంటున్నారు, చెప్పుకునే అంత గొప్పది కాదు బ్రో అది లవ్ స్టోరీ. ఇంకా ఇన్ని రోజులు ఎటు పోయినా అని అడుగుతున్నారండి చాలామంది కామెంట్లో. నేను ఏడికి పోలేదు. ఓకే, అంటే చాలా ఎందుకు అడుగుతున్నారంటే, నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను, నేను పెట్టి 2 ఇయర్స్ అవుతుంది. పెట్టినప్పుడే నాకు తొందరగా సక్సెస్ అయింది యూట్యూబ్ ఛానల్, బట్ నేను వీడియోలు తీయటం ఆపేశాను. రీజన్ ఏంటంటే, నేను అదే టైంలో నేను హైదరాబాద్ వచ్చిన. ఎందుకు హైదరాబాద్ ఎందుకు వచ్చాను అంటే, నేను మూవీలో యాక్ట్ చేయడం అంటే నాకు ఇష్టం, యాక్టింగ్ అంటే ఇష్టం. సో యాక్టింగ్ ఫీల్డ్లో అది ఏదో ఒకటి చేయాలి నేను, నాకంటే ఒక గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పి హైదరాబాద్ వచ్చిన. మస్తు ట్రై చేసిన, చాలా చోట్ల తిరిగిన, ఆడిషన్స్ ఇచ్చిన, డైరెక్టర్స్ దగ్గరికి కలిసిన, ఏముండదు ఇంకంతే. చాలా ట్రై చేసిన హైదరాబాద్ వేద్దామంగానే ఇంకా ఏదో చిన్న చిన్న చేద్దామని ట్రై చేసినా కానీ అవ్వలేదు. అట్ ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను ప్రస్తుతం ఖాళీగానే ఉన్నా. మధ్యలో 1 ఇయర్ అయితే గ్యారంటీగా ఇది చేసిన, మూవీస్ గురించి తిరిగిన. నెక్స్ట్ అయితే కొన్ని నెలలు అసిస్టెంట్ కెమెరామెన్గా చేసా సీరియల్స్లో. చాలామంది అసిస్టెంట్ ఈటీవీలో చేశానండి. చాలామంది అడుగుతున్నారు ఏ సీరియస్ అండి, కలిసి ఉన్నారా, మనసు అంత మనసంతా నువ్వే. శాలరీ అడుగుతున్నారండి. దాంట్లో అయితే మనకి ఫుడ్ ఒక్కటే ఉంటుందండి, ఫుడ్ ఒక్కటే పెడతారు మనకి. మనకి మంత్కి వచ్చేసి 18K వస్తుంది, దాంట్లో పిఎఫ్ ఇఎఫ్ కట్ అవుతాయి. అండ్ అలాగే నిద్ర ఉండదు, అది మెయిన్ ప్రాబ్లం మనకి, నిద్ర ఉండదు అక్కడ. మార్నింగ్ 5 వెళ్తే నైట్ 12 ఒక్కొక్కసారి ఆ షిఫ్ట్లోనే పట్టుకోవాలి. నేను చేయాలి ఎత పెట్టాము,
ఇప్పుడు కాలు వేస్తున్నాను పెట్టి ఇంకా 10 రోజులకి 2 నెలలు నిండిపోతాయి. కాలం ఖాళీగా ఉందిగా వేస్తున్నా. ఇదిగోండి ఈ కాలం నాటేస్తుంది. ఈ చేను మొత్తం మేమే వేసేది. మొత్తం ఈ చేను 4 ఎకరాలు ఉంటుంది. 3 ఎకరాలు 80 సెంట్ సంథింగ్ ఈ పొలంలో ఈ కాలువ నాటుతుంది. ఈ లాస్ట్ 1 వారం నుంచి అయితే కలుపు తెస్తుంది ఈ చేలు మా అమ్మ. నిన్నటితో కలుపు అయిపోయింది. ఇదిగోండి ఇప్పుడు నాటుతుంది. ఇప్పుడు కొంతమంది వస్తారు, బ్రో నువ్వు కూడా పని చేయొచ్చుగా బ్రో పొలంలో అంటారు. బాబు నిజం చెప్తున్నా, నాకు ఆ షెడ్ వేయటమే సరిగ్గా రాదు బాబు. నా ఈ చాలా గ్యాప్ వదులుతున్నట్టున్నావు కమా, అంతేనా వేసేది? కాలం అట్లాగే ఉంది అలా. ఇది నీళ్ళు పై వాళ్ళకి వెళ్ళాలి కదా, ఒకవేళ మురుగు వచ్చి పడితే నీళ్ళు తీస్తారు. అప్పుడు ఒత్తుగా ఉంటే 4 పేసాలు నీళ్ళు. ఇప్పుడు ఫుల్ టైం యూట్యూబర్ అవుదాం అనుకుంటున్నాను. సో నా వీడియోకి లైక్ చేయండి అబ్బా, ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టచ్చు కదా. ఎప్పుడు లేడీస్ ఛానల్ ఏనా, బాయ్స్ ఛానల్ కూడా చూడొచ్చు కదా.